వెళ్ళాను. అంతకు ముందు సీఎం దగ్గరికి ఎందుకు సార్ వెళ్ళి కూర్చున్నాము? ఈ మ్యాటర్ గురించే కదా కూర్చున్నాము. సీఎం గారి దగ్గరికి ఈ మ్యాటర్ ఎలా వెళ్ళింది? చాలా రోజులు డిస్కస్ చేసుకున్నాక ఆయనకి ఎంత చెప్పినా మారక అక్కడికి వెళ్ళింది టాపిక్. అక్కడ నుంచి వచ్చాక కూడా మాట్లాడాము. ఆయన మారకపోతే ఇంకెన్నాళ్ళు సార్ ఓపిక పట్టేది? ఆమె వచ్చి ఇంట్లో వీడియోలు అవన్నీ చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే ఇంకోటి వాళ్ళ పిల్లల్ని అబ్యూస్ చేశారు ఏమో అంటుంది. అంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయాలి ఆ పిల్లలకు సంబంధించి. ఆ పిల్లలు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని నాకు ఇప్పుడు నన్ను కేసు పెట్టమంటారా? అబ్యూస్ కాదు, నాకు అబ్యూస్గా కేసు పెట్టమంటారా? ఎందుకన్నది డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఆమె మా ఇంట్లో ఉండి ఇల్లీగల్ ఎఫైర్ నడిపిస్తుంది. అండ్ టెక్కలు మొత్తంలో మీరు ఏ డోర్ కొట్టినా, నేను కాదు చెప్పేది, మీరు ఏ డోర్ కొట్టినా ఆమెకి ఎంతమందితో ఎఫైర్లు ఉన్నాయో కూడా చెప్తారు. ఆమె మమ్మల్ని అన్నది ఆమె ఇలాగ నడిపిస్తుంది కాబట్టి మేము డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని అన్న. ఆమె కూడా నన్ను అంది, అయితే ఇంట్లో అబద్ధం ఏం లేదు కదా, ఆమె అంది కాబట్టి మేము కూడా అన్నాం. అంటే ఐ మీన్ ఆమె చేసింది కాబట్టి మేము అన్నాం, ఆమె కూడా నన్ను అంది. ఇందులో ఏముంది? ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఎవరు ఏం తిట్టలేదు. అబ్యూజ్ అంటే ఏంటి? వాళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళ పిల్లల్ని తిడితే వాళ్ళ పిల్లల్ని ఎవరేం అనలేదు. కానీ డిఎన్ఏ టెస్ట్ అంటే నా పిల్లలు సొసైటీలో ఎలా బ్రతకాలి, ఆ సొసైటీకి సంబంధించి వాళ్ళని ఇప్పటికే స్కూల్లో కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి మీ మమ్మీ మీ డాడీకి, అంటే మీ మమ్మీకి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్కి ఏదో ఎఫ్ఐఆర్ ఉందంట కదా, వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. అంత చిన్న పిల్లలను కూడా వాళ్ళ మనసులను గాయపరిచే విధంగా ఈ చర్చ అనేది నడుస్తుంది అనేది ఆమె చేస్తున్నారు. మా డాడీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు ఆమెకి పిల్లలు గుర్తు రాలేదా? మా డాడీతో ఆ చాటింగ్స్ చేసినప్పుడు ఆమెకి వాళ్ళ పిల్లలు గుర్తు రాలేదా? ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటే ఇలాగానికి ఇంకేమంటారు సార్? ఆమె పెట్టుకుంది కాబట్టి అంటారు. ఆమె పెట్టుకోకుండా చక్కగా ఆయన ఆమె హస్బెండ్తో వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఉంటే ఎందుకు సార్ అంటారు? ఒకవేళ నిన్న గనక ఆ యాక్సిడెంట్లో తను అంటే ప్రాణాలతో బయటపడింది కాబట్టి సరిపోయింది, తను చనిపోయి ఉంటే దువ్వాడ కాదు, ఆమె సూసైడ్ చేసుకోవడం ఎదుటి కారు పని, మన ఎదుటి ఇంకొక కారు ఉంది. ఆ మనిషి పరిస్థితి ఏంటి సార్? నువ్వు గుద్దావు, నువ్వు సూసైడ్ చేసుకున్నావని ఆ అందులో ఉన్న మనిషికి ఏమైనా అంటే దీనిలో ఏమైనా క్రియేషన్ ఉందంటారా అని డౌట్ ఏమైనా వ్యక్తం చేస్తున్నారు మీరు? ఉందేమన్నాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరి సీట్ బెల్ట్ ఏవో పెట్టుకున్నారంట. సీట్ బెల్ట్ పెట్టుకుంటే బెలూన్స్ ఓపెన్ అవుతాయంట కదా, అవుతాయంట కదా. మరి సూసైడ్ చేసుకున్న వాళ్ళు బెలూన్ సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారు? సో అంటే చాటింగ్ వెతుకుతున్నారు ఎందుకు? అంటే అంత మీ ఫాదర్కి మాధురికి మధ్యలో ఉన్నటువంటిది అసలు ఈ చాటింగ్స్ మొబైల్ మీ దగ్గరికి వచ్చిందా ఎట్లా? మేము మా డాడీ ఫోన్ ఉంటుంది కదా, వాట్సాప్ డివైస్ లింక్ అని ఒకటి ఉంటుంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది చేసాం. ఎందుకు అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చాలా మంది రూమర్స్, అసలు ఫస్ట్ మా మమ్మీ ఎన్నిసార్లు నాకు రూమర్స్ వస్తున్నాయి, నాకు రూమర్స్ వస్తున్నాయి, చాలా మంది చెప్పిన నాన్న ఎందుకమ్మా అలా చేస్తారు, నాన్న చేయరు చేయరు. మా డాడీకి అడిగినా కూడా మీ మీద ప్రామిస్ రా, నేను అలాంటివి చేయను రా అని చెప్పారు. చేయరమ్మని మా మమ్మీ బాధపడుతుంది, బయట కూడా చాలా రూమర్స్. ఎందుకు ఒక క్లారిటీ ఉంటే సరిపోతుంది కదా అని డివైస్ లింక్ చేసాం. డివైస్ లింక్ చేసిన తర్వాత ఒకవేళ చాటింగ్స్ ఏమీ రాకపోతే మమ్మీకి చెప్తావు, అమ్మ ఏం లేదు నువ్వు అనవసరంగా నువ్వేమీ మైండ్లో పెట్టుకోకు, చాటింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మ కోసమే స్టాండ్ అవ్వాలని నేను మా చెల్లి అనుకున్నాను. ఈవినింగ్ వరకు చూసాం ఏం రాలేదు, సరేలే ఏం లేదు అమ్మ అమ్మకి చెప్తాంలే అని అనుకున్నాం. నైట్ నుంచి స్టార్ట్ అయ్యి మెసేజ్లు అక్కడి నుంచి లేదు మమ్మీకే సపోర్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది. ఆ విధంగా ఏముంది అసలు అంటే మీరు చేసిన స్టార్టింగ్ ఏముంది ఇది? ఇందులో ఏముందంటే అంటే వీటికి సంబంధించి ఆమె నేమ్ ఓకే ఓకే ఆమె డిపి ఓకే ఓకే ఏం పెట్టి అంటే టైం టైం కూడా చూస్తే 12 o'clock నైట్ అంటే మార్నింగ్ లేట్ నైట్ 12 a.m. అసలు గడప గడపకి వచ్చేది మీకోసం అని పెట్టింది. ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. అండ్ మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్, ఇలాంటివి ఆ ఫ్రెండ్స్ మాట్లాడేవి. ఇలాంటివి ఇవి ఫేక్ ఎలిగేషన్స్. ఆమె చాటింగ్ చేసింది. ఇంకోటి కూడా నేను చెప్తాను మీకు, ఆమె మామూలుగా డిపి పెట్టేసి కూడా నేమ్ మార్చేస్తే కూడా అయిపోద్ది అన్నారు. ఇది ఆమె కారు విజయవాడలో దొరికింది, మా డాడీ. ఇది రెడ్ కలర్ కారు, ఇక్కడ కారు ఉంది. ఈ కారు నుంచి మా చెల్లి డోర్ కొట్టగానే వెంటనే దిగి వెళ్ళిపోతున్నారు. వెంటనే
వెళ్ళిపోతున్నారు. ఇది ఆమె కారు. సో అంటే మీ డాడీ కూడా నేను విజయవాడ, ఆమె విజయవాడ రావడం కరెక్టే, ఒక హోటల్ కి రావడం కరెక్టే, అక్కడ కలవడం కరెక్టే, ఆమె సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందని కూడా మీ డాడీనే చెప్తున్నాడు. ఓకే, అంటే ఇదంతా బ్లాక్ మెయిల్ అన్నమాట. ఆమె సూసైడ్ చేసుకున్నాకే మా డాడీ ఆమెకి తోడుగా ఉంటానని చెప్పారని ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫస్ట్ ఈ సూసైడ్ కాదు, ఇప్పుడు కూడా తోడుగానే ఉంటానని చెప్తున్నారు. నా ఫ్యామిలీ వల్ల, అంటే దువ్వాడ వాణి వల్ల, ఆమె పిల్లలు అంటే అత్తమామలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, ఇవాళ పిల్లలు కూడా అనాథలుగా మారిపోతున్నారు పరిస్థితి. సో నేను నన్ను అందరూ వదిలేసిన టైంలో నాకు మాధురి తోడుగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆమెకు తోడుగా ఉంటానని చెప్తున్నారు. ఎవరు సార్ వదిలేశారు? నేను ఆల్రెడీ మీకు ఇందాక స్టోరీ చెప్పాను. ఆయన వెళ్ళిపోతే మా మమ్మీని నేను పిలిచాను, ఆ సందు చూసుకొని ఆయన బయటకు వెళ్ళిపోయి ఈ సీన్ అంతా క్రియేట్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగారు నాకు అంటే, ఆ మాధురికి సంబంధించి మీ డాడీ ఆ పిల్లల విషయంలో కానీ అనదలు అయిపోతారు. ఎవరి పిల్లలు? వాళ్ళ పిల్లలు. వాళ్ళ పిల్లలకి వాళ్ళ డాడీ లేరా? వాళ్ళ డాడీ అంటే ఈ మీ మీ మమ్మీ వల్ల వాళ్ళ అంటే మాధురి భర్త కూడా వదిలేశాడు, అత్తమామలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, ఒంటరి అయిపోయింది. ఇప్పుడు మాధురి వల్ల మా వల్ల ఆమె అనాథ అవ్వడం కాదు, ఆమె వల్ల మేము అనాథలేం. ఇప్పుడు మీకు చాటింగ్స్ అన్నీ చూపించాను, కార్లో ఉండడం నేను చూపించాను, ఇంకా చాటింగ్స్ ఉన్నాయి, అవి కావాలంటే మీకు ఇస్తాను. ఆ చాటింగ్స్ అన్నీ చేశారు, చేసిన ఆమె వల్ల మా డాడీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మేము అనాథలు అయ్యాం. మేము అనాథలు అయినప్పుడు ఎవరింటికి వచ్చి ఫైట్ చేస్తున్నాం? మీ ఇంటికి వచ్చేస్తాం. మా ఇంటికి వాళ్ళ ఇప్పుడు మా వల్ల అనాథ అయింది అనుకోండి, అంటే హోల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు మేము వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయట్లేదు కదా, ఏం అనాథలుగా అవుతుంది.